వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా బాగుంది. ఇట్లాంటి వీడియో చాలా ఇస్తాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఇస్తాం. మంచి మంచి కంటెంట్ ఉంది. చాలా నవ్వుకుంటారు ఈ వీడియో అయితే. చూట్టూ బ్లాగ్స్ అండి. ఈయన కొత్తగా వీడియోలు లాంగ్ వీడియోస్ ప్లాన్ చేశాడు. లాంగ్ వీడియోస్ పెడుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తదుపరి ఈయన పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ ఛానల్. మనకు అఫీషియల్ మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పని లేకపోతే పని ఉంటేనే వాళ్ళు ఖాళీ చేస్తామని చెప్పి మాట్లాడా. రేపు ఇప్పటికే ఎన్ని రేపు లేని రెండు నెలలు అయితే ఇప్పటిదాకా రాస్తున్న బుక్ లేనేం చేస్తాను. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా. పైసలు తీ ఫస్ట్, పైసలు కావాలి అంతే. అవి లేక పైసలు కావాలి. నాకు అవన్నీ తీసుకున్నావు ఏం చేస్తావు? అమ్ముకుంటావా? పైసలు తీసుకోవా? పైసలి పైసలు ఇస్తావా ఏమంటే వాళ్ళు? పైసలి ముక్కులు తీసుకొని నేనేం చేయాలి? నాకు పైసలి. అరే అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పైసలు ఇవ్వమంటారా? మంచి మన ఉండదు ఎప్పుడు ఎక్కువ దాంట్లో నన్ను కాదు మీ నాయన. నాకు అర్థం కాలేదు సార్. పైసలు ఇవ్వాలంటే నువ్వు పాకెట్ మనీ జాకెట్ మనీ అంటావురా? అరే ఏం నవ్వుతుందా? పైసలు తీసుకున్నా, పైసలు తీసుకున్నా మధ్యాహ్నం రాత్రి పైసలు ఇస్తావేమంటావు? ఆడొస్తాడో కూడా పాకెట్ మనీ జాకెట్ మనీ అంటావు. నువ్వు పైసలు తీసుకురా. పైన ఫైనల్ పడతారు అవి ఫస్ట్ పైసలు పైసలు ఇచ్చి మాట్లాడు. పైసలు ఇచ్చి మాట్లాడని చెప్తా. ఏదైనా జాకెట్ పని ఎవరికి ఎవరికి ఇచ్చారు జాకెట్ పని? పాకెట్ పని ఎవరు? సనత్ నగర్ సత్తిడా, సనత్ నగర్ సత్తి నోట్లో అంటే బిడ్డ ఇచ్చి పడి చంపేస్తా. పైసలు ఇచ్చి మాట్లాడు, మాట్లాడదు. అయితే నాకే కది లేదు పైసలు తీసుకున్నాను. నువ్వు వచ్చి పాకెట్ మనీ జాకెట్ పని అంటే ఇస్తాను. అమ్మా జీవితం ఏదైనా పక్కన పోదే